హాయ్ రాజు గారు. హలో అండి. సిరోజ్ ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో మేదీపట్నం నుంచి మెయిల్ వచ్చింది రాజు గారు. సుజాత గారు మెయిల్ చేశారు. ఓకే, మంచి టేస్టీ వెజిటబుల్స్ అడుగుతున్నారు. ఏంటండి అది? సో కాలీఫ్లవర్ అంటే నాకు కూడా ఇష్టం అన్నమాట. సో కాలీఫ్లవర్ ఏంటంటే జనరల్ గా మనం ఎక్కువ గ్రేవీ కర్రీస్ టైప్ లో చేసుకుంటూ ఉంటాం కదా, అంటే కూరల్లాగా. అవునండి. సో అలా కాకుండా అంటే కొంచెం ఘాటుగా అంటే ఏదైనా కాంబినేషన్ యూస్ చేసి అంటే అల్లం గానీ ఇట్లాంటివి ఫ్రై టైప్ లో చేసుకుంటే ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు. చాలా బాగుంది. అంటే గోబీకి ఉన్న క్వాలిటీస్ ఏంటంటే, సో దాన్ని రైస్ ఐటమ్ లోకి తీసుకున్నా, మనం పులావ్ లో వేసుకున్నా, మసాలా చేసుకున్నా, వేపుడులు చేసుకున్నా, సో ఎలా చేసినా సూపర్ గా వస్తుంది. అంటే మంచి టేస్ట్ గా వస్తుంది. కొంచెం ఘాటుగా అంటే అల్లం పచ్చిమిర్చి ఈ ఘాటు రెండు కూడా. ఓకే, సో ఈ ఘాటులో కొంచెం వేపుడు చేద్దామండి. గోబీ అల్లం పచ్చిమిర్చి వేపుడు. ఓకే రాజు గారు. ఓకే, మరి గోబీ అల్లం పచ్చిమిర్చి వేపుడు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. గోబీ అల్లం పచ్చిమిర్చి వేపుడు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాలీఫ్లవర్ 1 కప్పు, తరిగిన అల్లం 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు 5, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ఇక్కడ అల్లం పచ్చిమిర్చి వేపుడు అన్నాం కదండి, సో ఆ రెండింటిని మనం ముందుగా పేస్ట్ చేసేసుకుందాం. ఓకే. ఓకే, సో అల్లం ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు, కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాం. ఓకే, సో ఇలా కొద్దిగా కచ్చా పచ్చగా చేసేసుకుంటే చాలా ఇది చాలా అండి. సో కొంచెం దానికి అలా కోటింగ్ లా వచ్చేస్తుంది, బాగుంటుంది. ఓకే అండి. సో ఇలా రెడీ చేసి పెట్టేసుకోవాలి ముందుగా. సో ఇప్పుడు ప్రాసెస్ చేసేసుకున్నాం. సో మనం జనరల్గా బంగాళదుంప వేపుడికి ఇలా చేసుకుంటూ ఉంటాం కదా, ఆ పేస్ట్ మనము కాలీఫ్లవర్ కూడా వాడచ్చు అనమాట. అయితే వాడుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. ఓకే, సో కొద్దిగా నూనె. సో ఇది రోటీకి చాలా బాగుంటుంది కాంబినేషన్ అనేది. సో దీంట్లో అంటే నేను టమాటో యూజ్ చేయట్లేదు. సో కావాలి కొంచెం పులుపు అనుకుంటే టమాటో పేస్ట్ కొంచెం లైట్ గా వేసుకున్నా కొంచెం ఆ పులుపు అనేది కూడా తెలుస్తూ చాలా బాగుంటుంది. సో జస్ట్ ముక్కలకి పట్టే విధంగా కొద్దిగా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా, yes. ఎందుకంటే మళ్ళీ ఎక్కువ వేస్తే మళ్ళీ అది గ్రేవీ టైప్ అయిపోద్ది కదా మనకి. సో కొద్దిగా జీలకర్ర. ఓకే, సో జనరల్ గా కాలీఫ్లవర్ తో వేపుళ్ళు అవి తక్కువే చేస్తూ ఉంటారు కదా. అవునండి, అంటే ఎక్కువ కర్రీ టైప్ లో చేసేస్తూ ఉంటారు. కొద్ది మంది చేసుకుంటుంటారు అంటే కొంచెం నార్త్ ఇండియన్స్ ఎక్కువగా వేపుళ్ళు అవి చేసుకుంటారు. సో వాళ్ళు అంటే రోటీ ఎక్కువ తీసుకుంటారు కదా. అవునవును, మళ్ళీ పరోటాస్ లో యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, సో జీలకర్ర వేగిపోయింది. సో ఆనియన్ వేసుకుందాం. సో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమి యూస్ చేయకుండా జస్ట్ సింపుల్ వేపుడు లాగా చేసేస్తున్నాం. సో దానికి బాగుంటుంది. అవును, సో ఆ అల్లం పచ్చిమిర్చి ఘాటు అనేది కూడా అప్పుడు మనకి బాగా తెలుస్తూ ఉంటుంది. సో మళ్ళీ అన్ని ఫ్లేవర్స్ యాడ్ చేసినా మళ్ళీ అన్ని మిక్స్ అయిపోయి అఫ్ కోర్స్ టేస్ట్ బాగున్నా అంటే మనం ఇట్లా స్పెసిఫిక్ గా పర్టికులర్ ఆ టేస్ట్ అనేది మనం తెలియదు. యా, సో ఇప్పుడు దీంట్లో అల్లం పచ్చిమిర్చి పేస్ట్. సో ఇంకా మనకి పచ్చిమిర్చి ఘాటు అది సరిపోతుంది కాబట్టి మనము ఎంత స్పైసీగా కావాలి అనుకుంటే దానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు మనం యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మళ్ళీ ఇలాంటి వాటిలో కారప్పొడి వేసుకుంటే అంత టేస్టీగా ఉండదు కాబట్టి చూసుకొని, అంటే ఆ పచ్చిమిర్చి కూడా ఈ మధ్య కొన్ని ఏమో బాగా ఘాటుగా ఉంటున్నాయి, కొన్ని ఏమో చాలా చప్పగా ఉంటున్నాయి, అది చూసుకొని మనం ఒకసారి ఇంట్లోకి ఒక మినిమం క్వాంటిటీ తెచ్చుకుంటాం కదా, సో దాన్ని బట్టి మనం ముందుగానే మనకు తెలిసిపోతుంది ఎంత ఘాటు ఉంది. సో దానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు. సో ఇది కొంచెం వేగాలి. ఓకేనా రాజ్ గారు? ఓకే అండి. అల్లం ఘాటు బాగా వస్తుంది. ఎస్. సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కాలీఫ్లవర్, ఓకే, కొద్దిగా ఉప్పు కూడా వేసుకుంటున్నాం. అలాగే ఎన్టీఆర్ మసాలా వారి పసుపు అండి.
సో ఇది ఇప్పుడు వెతికి బాగా పట్టేస్తుంది మనకు సో కాలీఫ్లవర్ కూడా మనము అంటే ఇలాంటి ఫ్లేవర్స్ ఏమైనా యాడ్ చేస్తే ఫాస్ట్ గానే పట్టేస్తుంది yes ఎందుకంటే కొంచెం గ్యాప్స్ అవి ఉంటాయి చక్కగా వాటిలోకి వెళ్ళిపోతాయి కూడా ఫ్లేవర్స్ అన్ని ఇంకా కాలీఫ్లవర్ కొంచెం జ్యూసీగా ఉంటుంది కాబట్టి అంటే మనం ఉడికిస్తే తినేటప్పుడు కూడా ఆ టేస్ట్ అనేది బాగుంటుంది అంటే మరీ డ్రైగా ఉంటుంది ఏమ ఉంటుందండి సో తినేటప్పుడు కొంచెం ఆ జ్యూసీ జ్యూసీగా మీరు అన్నట్టుగా బాగుంటుంది అది సో ఇది ఒక వెజిటబుల్ కే ఆ ఇది అవును ఫ్రై చేసుకున్నా కూడా మరీ డ్రై రోస్ట్ లాగా అంటే ఆఫ్ కోర్స్ డీప్ ఫ్రై చేసుకున్నా కూడా కొద్దిగా ఇది ఉంటుంది కొంచెం లైట్గా ఉంటుంది ఇంకా ఇలాంటివి అయితే ఇంకా బాగుంటాయి యాక్చువల్గా ఓకే సో ఇప్పుడు చివర్గా కొద్దిగా జీలకర్ర పొడి ఓకే సో గోబీ కాంబినేషన్ లో బాగుంటుంది ఇది అలాగే కొద్దిగా కొత్తిమీర ఓకే ఓకే సో రెడీ నైస్ సో ఎన్ని యాడ్ చేసుకున్నా అల్లం ఫ్లేవర్ అనేది మాత్రం చాలా బాగుంది బాగా సో ఇలాంటి చక్కగా రైస్ లోకి తీసుకున్నా మనము రోటీస్ లోకి తీసుకున్నా చాలా బాగుంది సైడ్ డిష్ గా నంచుకోవడానికి పెట్టుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది సో కొంచెం అంటే స్పైసీ అనేది కొంచెం తక్కువ చేసుకొని మనం స్నాక్ లాగా కూడా తీసేసుకోవచ్చు యా సో అంటే పీసెస్ పీసెస్ లానే ఉంటాయి కదా మనకు గోబీ చాలా బాగుంది సుపై నుండి కొద్దిగా కొత్తిమీర ఓకే ఓకే సో కొంచెం ఘాటు ఘాటుగా అల్లం పచ్చిమిర్చి వేపుడు సో చూసారు కదండి వేడివేడిగా గోబీ అల్లం పచ్చిమిర్చి వేపుడు రెడీ అయిపోయింది టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం గోబీ అల్లం పచ్చిమిర్చి వేపుడు తయారు చేసే విధానం మిక్సీ జార్ లో తరిగిన అల్లం పచ్చిమిరపకాయలు ఉప్పు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసి వేయించాలి దీనిలో ఉడికించిన కాలీఫ్లవర్ పసుపు ఉప్పు వేసి వేగనివ్వాలి తర్వాత జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గోబీ అల్లం పచ్చిమిర్చి వేపుడు రెడీ.